మన దేశంలో వ్యవసాయం తర్వాత వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వృత్తి గొర్రెలు మేకల పెంపకం. ఈ వృత్తి మన రాష్ట్రంలో అతి ప్రధానమైనది. అయితే ప్రభుత్వం గొర్రెలు ఇచ్చినా వాటి జీవనాధారానికి సంబంధించి ఏం చేయాలో తెలియక గొర్రెల కాపరులు అడవుల పాటు పడుతున్నారు. అటు అటవీ శాఖ సిబ్బంది బెదిరింపులకు గురవుతూ ఇటు ప్రకృతితో పోరాటం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని గొర్రెల కాపరులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వారి జీవన విధానంపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. కొన్నటి కవర్ల కిందనే జీవనం కొనసాగిస్తూ వారు ఏవైతే నమ్ముకున్నారో ఆ గొర్రెలను కాస్తూ అడవులపైన కొండలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. మొత్తంగా మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ గొర్రెలు గత 6 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిచి గజగజ వణుకుతున్నాయి. వాటికి మేత లేక పసిగ్రాసం కోసం అడవుల చుట్టూ తిరుగుతున్నారు కాపర్లు. మనతో పాటు కాపర్లు ఉన్నారు, వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది వర్షాలు కురుస్తున్నాయి? వర్షాల వల్ల ఏమి ఇబ్బంది లేదు రైతు? వర్షాల వల్ల 15 రోజులు అవుతుంది ఇప్పటికి. మాకు బాగా 15 రోజులు ఉంది, బాగా ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోతున్నది, బాగా ఇబ్బంది అయిపోతున్నది. దండి కోసం ఉన్నది మాకు. మీ తిండి ఎట్లా తింటాను, ఎట్లా ఎక్కడి నుండి తెచ్చుకుంటాను తిండి? ఎక్కడ ఇక్కడనే ఇక్కడనే 1 నాట్ తిన్నాడు, 2 నాట్ ఇక ఉన్న పూట తింటాను. ఉడికినాడు తిన్నాడు, ఉడికినాడు పండుకుంటాను. వాటికి పండుకుంటాను. ఆనలు నేను కూర్చుండి ఉంటాను. ఆనలు అర్థపోతుంది కాబట్టి పక్క 15 రోజులు అవుతుంది ఇప్పటికి. 15 రోజులు వస్తుంది. ఓ పూట తినడు, ఓ పూట తినలేదు. ఆన కూర్చుండి ఉంటాను అనుకుంటాను. తమ చిన్న పిల్లలను కూడా తీసుకొని అడవుల బాట పట్టారు వారు. మేకల కాపర్లు అడవులను కాస్తూ జీవనం సాగించేందుకు వాళ్ళు వర్షాలను సైతం లెక్క చేయడం లేదు. కొండల మధ్యనే జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వర్షాల కారణంగా ఎలా ఉంది, చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు వర్షంలో? ఇట్లనే చూస్తాం సార్. మేము ఇట్లా చూస్తాం సార్. మేము వర్షంలో ఉండే ఇక జంగట్లు ఉండే జంగట్లు కూడా రాణిస్తలేరు. ఫారెస్ట్ వాళ్ళు ఈ గొర్రెని ఎట్లా బతికించుకోవాలని అర్థమవుతలేదు. అట్లా ఏం చేయడు, ఏమి చేద్దామని అర్థమవుతుంది. అట్లా మీకు ప్రభుత్వమే సబ్సిడీలలో గొర్రెలు ఇచ్చింది, అడవికి ఎందుకు రానియడం లేదు అధికారులు? అదే మరి ఎందుకు తెలుతలేదు. అది అట్లా ఊళ్ళు రానిత్తలేరు. కేసీఆర్ గొర్రెలు ఇచ్చింది అని రానిత్తలేడు వాడికి. ఎందుకు రానిత్తలేదు అర్థమవుతలేదు. ఊళ్ళు చెప్తలేరు. ఇక మా బతుకే ఇట్లా ఉన్నది. ఇక వర్షానికి జంగట్లకు తిరుగుడు, చిన్నపిల్లలు పట్టుకొని పిల్లల గొర్రె బొక్కులు అంతా గోస గోస అవుతుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ మీకు ఆరోగ్య సమస్య లేదని తలెత్తి ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి ఎక్కడికి వెళ్తారు? మంచిరాలు ఒకట, బెల్లంపల్లి ఇంట్లో ఒకటి. ఇక మంచిరాలు బెల్లంపల్లి ఎక్కడికంటే అక్కడికి ఒకటి. ఇక ఎక్కడ మంచి కాకపోతే అక్కడ. ఇప్పుడు అడవుల్లో ఉన్నారు మీరు, పిడుగులు ఎత్తుంది, భారీ వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు? నుడే ఇక వేసిన నుడే ఇళ్ళనే నీళ్ళు నుడే జంగల్ పంటి నీళ్ళు ఏదైనా కానీ పానం మీద ఇక్కడనే జంగల్ పంటి. గొర్రెలు లేకపోతే మేము బతకలేము. మాకు వేరే పనులు రావు. ఇక్కడ కాపర్లు ఒక కవర్లతో ఒక షెడ్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆస్తిపాస్తులు ఇవే, వీళ్ళు అడవులు పట్టుకునే జీవనం సాగిస్తుంటారు. అడవుల్లోనే వీళ్ళు బతుకుంటారు. వాళ్ళ ఆస్తిపాస్తులు అన్ని గొర్రెలు అని చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది వర్షాలు కురుస్తాను, ఎలా ఉంటున్నారు? వర్షం ఉందిగా అమ్మ, మీ ఆయనకు కానీ మీ పిల్లలకి ఎట్లా వంట చేసి పెడుతున్నారు? కట్టెల పోయి విన్నే రోజు కట్టెల పోయి విన్నే ఇక్కడనే కట్టెలు చూసుడు, పోయి పెట్టి వంటలు చేసుడు. కట్టెలు తడిచినాయి కదా? తడిసినా కానీ గట్లనే వంట పెట్టుకుంటా ఉండాలి. ఇప్పుడు అడవిలో ఉన్నారు కదా, మీకు ఏం దొరుకుతాయి వంట చేసుకోవడానికి? ఎలా ఏం వండుతున్నారు? ఏం లేదు, అన్నిట్లనే ఇక షాప్లలో పోయి కొనుక్కొచ్చుకొని ఇక్కడనే వండుకొని తినడు. చెప్పు పెద్ద, ఇప్పుడు గుడారం గాలి వచ్చింది అనుకో, గాలికి తట్టుకుంటుందా? భారీ వర్షం వస్తే ఎట్లా ఉంటుంది? పట్టుకుంటాను గట్టిగా. అటుకో ఇటుకో మనిషికి ఒకే పట్టుకుంటాను, కూకుంటాను, గూడులు కొట్టుకుంటాను. చెట్ల దేవు ఉన్నది ఇట్లా, వేరే ఏం లేదు ఇక మాకు. ఇటు మీద బతుకుంటా ఆసుపత్రులు అయితే ఏం లేవు బయట మాకు. అడవిలో ఉంటాను మేము. మాకు అడవులు ఉన్నాయి కానీ జగలతో లాగానే తెలియరు వాళ్ళు. గట్టు పెట్టుకుంటే లొల్లి పెడతాను, పట్టకపోతా పట్టాలి గొర్రెను. ఒక పక్క మరి ఇప్పుడు ఎట్లా వర్షం, ఇప్పుడు పిడుగులు పడతాయి, పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఏది వచ్చినా ఇక్కడనే ఉంటాను మేము. పాములు రాని, తేళ్ళు రాని, పానం పోని ఇక్కడ ఉండే మేము. ఇవి లేకపోతే మాకు వేరే ఆసుపత్రులు ఏమి లేవు. మీకు రాష్ట్ర ప్రభుత్వమే గొర్రెలను ఇచ్చింది, ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఎందుకు రావద్దు అంటారు? రావద్దని అంటాను మరి. చుట్టూ 4 ఇళ్ళు దొడతాను, గొర్రె రాని తెలియదు నాకు. ఇప్పుడు రోడ్ అవతల పెడితే మమ్మల్ని తరువు ఇక్కడ పడగొడతారు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు. ఒక పక్క ఫారెస్ట్ అధికారుల వేధింపులు, ప్రకృతి విపత్తులు, వీటికి అతిథులు గారు వీరు ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని గొర్రెలకు కావాల్సిన పశుగ్రాసాన్ని స్థానికంగా ఉండే గ్రామాల్లోనే వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏదైనా చర్యలు తీసుకుంటే తప్ప వీరి జీవనం సాఫీగా సాగే పరిస్థితులు లేవని తెలుస్తుంది. కెమెరా పర్సన్ రాముతో వెంకట్ ప్రైమ్ న్యూస్ ఆదిలాబాద్.